పేదవాళ్ళ కోసమే మనం ఈ పింఛన్లు ఇస్తున్నాం. అదే మాదిరిగా సరే మీకు ఇల్లు లేదు, ఇల్లు కట్టేయమంటాం. మీకు ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు, ఇంకా కట్టిస్తారు. ఆయన పాములు సార్, ఆయన పేరు మీద వచ్చింది. కట్టేసింది సార్, మనం పార్టీ తరఫునే మనకే. ఇప్పుడు ఇది తీసుకోండమ్మా, మీరు సిఆర్డీఏ మీరు కలిసి ఏరియాలో ఉండేవాళ్ళకి ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోవాలి, కట్టిద్దాం. ఓకే, మనకి డీటెయిల్స్ ఏంటమేది? సో దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిషియల్ ఎట్ కన్స్ట్రక్షన్ సార్, బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్. 1.8 ఇల్లు కట్టేయమంటాను చెప్తాను, కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్టు చేపిస్తాం. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది, ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడకి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4×4=5, 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ కూడా. కానీ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు? మీరు మీ కష్టార్జితంతో మీరు బతుకుతున్నారు. ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితం మార్గం, ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? నేను అన్నీ ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన. లేకపోతే మీ జీవితంలో ఇదే మరిగి పుడతారు, ఇదే మరి చనిపోతారు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు, కనీసం ఏదైనా త్వరగా మంచి పని చేసాం, అది శుభసూచకం. ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా? ఏమాలోచిస్తున్నారు? బాగా బాగా మంచి చేసుకోవాలి, బాగా చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా? ఎంత వస్తుంది? 300 వచ్చాయి, 500కి. నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు? వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు ఉంటాను? నువ్వేంట్రా, 7th క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా, అయిందా? అప్పుడు ఎంత వచ్చాయి మార్క్? 8 వచ్చాయి. నీకంటే ఎక్కువ వరకు వచ్చాను. ఎవరు వాళ్ళు? ఇద్దరికి వచ్చింది. వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు? మీ అమ్మ కష్టపడుతుంది కదా, నీకోసమే కదా, కూలి పని చేసి చదివిస్తుంది కదా, నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా. ఓకే, చదువుకోండి బాగా, రేపు వస్తారు. నేను అన్నీ ఆలోచిస్తాను, ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు 10 రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తు కూడా ఒక భరోసా ఉండేట్టుగా మీకు ఆలోచించేద్దాం. సరేనా, ఇల్లు ఇమీడియట్గా ఇచ్చేస్తాను నేను, చెప్పాను కదా, అయిపోతుందండి.